పిఠాపురంలో తన గెలుపుని టీడీపీ నేత వర్మ కప్పచెప్పారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో తన గెలుపు చరిత్రలో నిలిచిపోవాలని పిలుపునిచ్చారు జనసేన పార్టీ అధినేత. పిఠాపురంలో తన గెలుపు చరిత్రలో నిలిచిపోవాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ కుట్రలు కుతంత్రాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఎన్డీఏ కూటమి శ్రేణులకు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎన్డీఏ కూటమి కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. పోలింగ్ ముగిసే వరకు క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయాలని కోరారు. వర్మ త్యాగం గొప్పదన్న పవన్ ఆయన ఉన్నత స్థానంలో ఉండేలా చూస్తానని, ఆయన గౌరవానికి భంగం కలిగించనని హామీ ఇచ్చారు. తన గెలుపునకు సంపూర్ణంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు పవన్. ఒంటరిగా పోరా గెలిచే దమ్మున్న నాయుడు వర్మ, కానీ రాష్ట్రం బాగుండాలని మంచి ఉద్దేశంతో ఆయన సీటు త్యాగం చేయడం శుభ పరిణామమన్నారు పవన్. జనసేన టీడీపీ నాయకుల మధ్య ఏవైనా ఇబ్బందులుంటే సర్దుకుపోవాలని కోరారు. గతంలో ఏవైనా ఇబ్బందులు కలిగేలా మాట్లాడి ఉంటే తన పార్టీ నేతల తరపున పవన్ క్షమాపణలు చెప్పారు. అందరం కలిసి పిఠాపురం అభివృద్ధికి పాటుపడదామన్నారు. సొంత నిర్ణయాలు తీసుకోకుండా కూటమి నేతలతో కలిసి చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు పవన్ కళ్యాణ్.